ప్రకాశం జిల్లా అద్దంకి మండలం బొమ్మనంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోవిషీల్డ్ మొదటి డోసు గురువారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 200 మందికి, అలాగే మేదరమెట్ల పీహెచ్సీ పరిధిలోని దేనుముకొండ, నాగులపాడు, వేలమూరిపాడు గ్రామాల్లో కోవిషీల్డ్ మొదటి డోసు వేసినట్లు మండల వైద్య అధికారి డాక్టర్ వెంకట సుబ్బారావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా నిబంధనలకు అనుగుణంగా టోకెన్ల పద్దతిలో భౌతిక దూరాన్ని పాటిస్తూ వ్యాక్సినేషన్ జరిగిందని అన్నారు. వ్యాక్సినేషన్ కోసం వచ్చిన ప్రజలు ఏఎన్ఎంలకు మరియు ఆశా వర్కర్లకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మేదరమెట్ల పిహెచ్సీ పరిధిలో దాదాపు 1000 మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అందరికీ కూడా ఫస్ట్ డోస్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ఈ అచ్చంగా ఈ బొమ్మనంపాడు విలేజ్లోనే 200 మందికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేశాము. ఈ బొమ్మనంపాడుతో పాటు మేదరమెట్ల పిహెచ్సీలో మరియు నాగులపాడు, వెల్లమరుపాడు, ఇలా తేనుకుంట, ఇలా అన్ని చోట్ల కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ ఓపెన్ చేసి మేము వ్యాక్సిన్ చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా మాకు వ్యాక్సినేషన్కి చాలా సహకరిస్తున్నారు. జనాల్లో ప్రజల్లో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది ఈ వ్యాక్సినేషన్ గురించి. కనుక ఈ కరోనా వైరస్ని ఈ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని కొంతమంది డాక్టర్లు, ఎక్స్పర్ట్స్, శాస్త్రవేత్తలు ఎవరైతే అంచనా వేస్తూ